హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. పిల్లలు రెడీ అయిపోయినారు, నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. వీళ్ళకైతే బాల్ ఇస్తున్నా. అక్కడైతే అన్నం అవుతుంది అనమాట. నిన్న నైట్ అయితే మా అత్తమ్మ చికెన్ తీసుకొచ్చింది. చికెన్ అయితే రెడీ ఇస్తున్నా, బాక్స్లో పెట్టాను ఇది మా చిన్నకి. ఓకే ఫ్రెండ్స్, ఊరైతే ఏం చేయలేదు ఈరోజు. ఇప్పటి వరకు 8 అవుతుంది అనమాట. మార్నింగ్ 6:30 అయితే లేచిన, 8 అవుతుంది టైం. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట. బాల్ అయితే రావుతుంది. బాల్ అనమాట షూలు క్యాప్ పెట్టేసుకున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, హాయ్ అయిపోయింది రైటరు, హాయ్ అయిపోయింది. కావుతున్నారు పాలు అంటే. నిన్నైతే పాలు తాగించలేదు, వీక్లీ తినేసి అలానే ఉన్నారనమాట. బిడ్డగాడు అయితే పాలు అడిగిన కానీ ఇవ్వలేదు, 2 సార్లు అన్నం అయితే తినిపించేసిన. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేస్తా చూసేయండి. ఓకేనా, బాయ్. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే మా చిన్న అయితే స్కూల్ నుంచి వచ్చాను అనమాట. బిస్కెట్లు అన్నము తింటుండు. నేనైతే ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసిన అనమాట. మార్నింగ్ నుంచి అయితే ఏం చేయలేదు అనమాట, పడుకున్నా కొంచెం తలనొప్పి వస్తే. ఇప్పుడైతే నల్లొస్తుంది, వాటర్ అయితే పట్టేసి పని అంతా కంప్లీట్ చేసేసిన అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చూపిస్తా చూసేయండి. అయ్యోండి ఫ్రెండ్స్, వాసనలన్నీ కంప్లీట్, గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసిన, ఇక టేబుల్ కూడా క్లీన్ చేసేసిన, బిందెల్లో కూడా వాటర్ పట్టేసిన. ఇల్లు కూడా మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 12:00 1:30 అలా ఊకిన అనమాట. మళ్ళీ చెత్త చెత్త వేసేసినారు పిల్లలు. అయ్యో మా బిడ్డగాడు. ఓకేనా అండి, చేతులు కడుక్కున్నా ఫస్ట్, చేతులు కడుగు. అయ్యోండి ఫ్రెండ్స్, బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి, బయట కూడా మొత్తం క్లీన్ చేసేసిన అని వస్తుంది అనమాట. మొత్తం క్లీన్ చేసేసిన వస్తుంది ఇంకా నల్ల. ఓకేనా, ఇప్పుడైతే మా చిన్నకు మొక్క నడిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే హోంవర్క్ ఉంది, చేపియాలి. హోంవర్క్ వేపించి దోశపిండికి అయితే నానబెట్టాలి అనుకుంటున్నాం కొంచెం రేపటికి. మా వీలైతే నానబెడతా ఫ్రెండ్స్, లేకపోతే లేదు. ఓకేనా, రొట్టెలు కూడా చేయాలనుకుంటున్నా ఇప్పుడు సాయంత్రానికి, నైట్కి. గడుగు అని కూడా గడుగు ఫేస్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ ఇస్తా చూసేయండి. మార్నింగ్ నుంచి అయితే ఏం వీడియో అనేది తీయలేదు అనమాట, మస్తు పడుకున్నాయి. ఈరోజు అయితే 3 గంటలు అయితే ఇలా పడుకున్నాం అనమాట మా బిట్టు నేను ఇద్దరం. హే, లేచినాక నల్ల వచ్చింది, ఇక నల్ల రావడంతో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ధనడు రా ఇక రా, చాలు రాండి. వీడియో కంటిన్యూ ఇస్తే చూసేయండి ప్లీజ్. మా వీడియోస్కి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలిగా దూడ్చుకో. నల్ల బంద్ చేయవా, నల్ల ఎవరు బంద్ చేస్తారు, నల్ల బంద్ చేయి, తమ్మునికి తోడు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, ఇక్కడనేమో పుదీనా, కరివేపాకు రెడీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా వెల్లుల్లి, జీలకర్ర కూడా వేస్తా. ఓకేనా, ఇక్కడైతే దోశకి అయితే రెడీ చేసిన అనమాట. మినపప్పును, బియ్యం, మెంతులు వేసుకున్నా కొంచెం, నానబెట్టినా అనమాట. 8-9 గంటల వరకు అయితే ఇది మిక్స్ అయితే పట్టేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా చట్నీ చేసినకైతే రొట్టెలు చేయాలి. ఓకేనా, వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేయించుకున్నాను అనమాట పచ్చిమిర్చి, జీలకర్ర అయితే వేసేసుకున్నా. ఇక్కడైతే ఇవి వేయాలి ఇప్పుడు. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అయితే వేసుకోవాలి. ఇక్కడైతే వెల్లుల్లి అయితే రెడీ పెట్టేసుకున్నా. ఇది ఆయిల్ అనేది మీద పడుతుంది అనేసి మూతైనది అయితే పెట్టేసిన అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి వేసుకుని అయితే వేసుకున్నాను అనమాట. జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. నెక్స్ట్ ఇది వేయడానికి అయితే కొంచెం వచ్చేటప్పటికి వెల్లుల్లి అయితే వేయించుకుంటాను అనమాట. ఇందులోనే వేస్తా. ఇది వేసుకున్నాక ఇందులోనే టమాటా అనేది కొంచెం ఉడికించుకొని చల్లగైనకైతే చిక్న అనేది అయితే పట్టేసుకుంటా అయితే పేషెంట్స్. ఓకేనా, ఇది మగ్గిపోతుంది అనమాట, ఉడికిపోతుంది. ఓకేనా, వెల్లుల్లి అయితే వేసేసుకున్నాను. మంచిగా వేగినకైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అయితే వేగుతుంది, ఒక ప్లేట్లోకి అయితే తీసుకొస్తున్నా. ఫ్రెండ్స్ ఇందులోనే ఇప్పుడు టమాటా అయితే వేసేస్తున్నా. ఏదైతే టమాటా మంచిగా ఉడికేసుకోవాలన్నమాట. అదే కడాయిలో అయితే వేసేసుకున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు వేయించినంత అయితే ఇక్కడైతే పెట్టేసుకున్నాం. ఓకేనా, కొంచెం
మళ్ళీ తర్వాత పిల్లలకు తినిపెట్టేసి మా చిన్నోకి అయితే హోంవర్క్ ఇప్పియాలి. మెయిన్ అదొకటి ఉందన్నమాట ఇప్పుడు పని. నాన్ స్టాప్ పని అవుతుంది ఆఫ్టర్నూన్ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేస్తూ చూసేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చట్నీ అయితే పడుతున్నాను అనమాట మిక్సీకి. ఓకేనా, నేను మిక్సీ పట్టేసుకొని పోపు అనేది అయితే పెట్టేస్తాను అనమాట. చపాతీ అయితే కాల్చుకున్న ఆల్రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయిన చపాతీలు. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే టిఫిన్ బాక్స్లోకి అయితే తీస్తానమాట. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మేము తినేస్తాం. తిన్నాక అయితే మళ్ళీ దోశ పిండికి అయితే మిక్సీ పట్టాలి. ఇవి బాసనలు అయితే ఇవి ఉన్నాయన్నమాట, ఇవన్నీ క్లీన్ చేసేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, తిన్నాక అయితే కంప్లీట్ చేసేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే తింటున్నాం. ఓకేనా, అదే మరి అట్లా వస్తుంది. ఇప్పుడైతే తింటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే దోశ పిండి అయితే పడుతున్నా. మిక్సీ ఇలా బాసనలన్నీ కంప్లీట్ చేసేసిన ఆల్రెడీ. ఏం లేవు అన్నమాట, పని మీద పని చేస్తూనే ఉన్నానమాట. వీళ్ళైతే తింటున్నారు. కాసేపు అయినాక అయితే కొంచెం అయితే అన్నం తినిపిస్తాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి. ఇప్పుడు ఇదైతే మిక్సీ అయితే పట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, ఫ్రెండ్స్ ఇప్పుడైతే దోశ పిండి పట్టేసినా అనమాట. ఇక్కడేమో వంట సోడా, ఇక్కడేమో ఉప్పు అయితే వేసుకున్నా. ఇందులో అన్నం కూడా వేసిన అనమాట. కొంచెం అన్నం అయితే మిక్సీ పట్టేసుకొని అయితే వేసేసిన. మంచిగా వస్తాయని దోశలు. ఓకేనా, ఇదిగోండి ఇంత అన్నం అయితే వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళైతే చపాతీ తిని కూర్చున్నారనమాట. ఇప్పుడైతే ఇది మేము మంచిగా అయితే కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక పని ఉందన్నమాట, పెద్ద పని ఉందన్నమాట. హోంవర్క్ అయితే వేయాలి. బాసనలు కూడా అన్నీ ఇప్పుడు తినేసినాయి, అన్నీ కూడా క్లీన్ చేసేసిన ఆల్రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా చిన్నకు హోంవర్క్ వేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసి హోంవర్క్ అయితే వేపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెడీ చేసిన ఇదైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా. ఓకేనా, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన అనమాట. ఓకేనా, కూరగాయలు కూడా ఏం లేవు, టమాటో ఒకటే ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలా ఫ్రెండ్స్ బుక్స్ అయితే 5 ఇచ్చినారనమాట. 4 రాసేటి, ఇయో ఇక్కడ 1 ఉంది. వచ్చినప్పటి నుంచి రాయమనంటే నేను నా పనిలో నేనుంటే ఒక్క లైన్ కూడా రాయలేదన్నమాట సరిగ్గా ఎంతసేపు. ఇప్పుడైతే ఇవన్నీ రాపియాలి, 9 అవుతుంది కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే 8:12 అవుతుందన్నమాట టైము. మా బిడ్డకి అయితే అన్నం తినిపిస్తున్నా. ఇగో తింటుండి, ఇటు చూడు బిడ్డు. ఇక్కడనేమో మా చిన్నకు హోంవర్క్ చేపిస్తున్నా. రెండు పనులు అయితే చేస్తున్నా అనమాట. ఎంత టైం అవుతుంది, నీరసంగా ఉంది నాకైతే. ఓకేనా ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, 9:55 అవుతుంది, ఇంకా హోంవర్క్ రాస్తలేడు అనమాట. చూడండి ఎట్లా చేస్తుండ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా అయితే కూర్చున్నా అనమాట, రాస్తలేడు. వాడు డాడ్ వచ్చేదాకైతే రాసుకుంటాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక బుక్ ఉందన్నమాట పక్కన, అదొకటి ఉంది. ఇంకొకటి రాస్తుండు. ఎంతసేపు అయితే కూర్చొని రాపించిన అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అనేది ఎంజాయ్ చేస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికి. బాయ్ బాయ్. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.